టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన తప్పునే మళ్లీ రిపీట్ చేస్తున్నారా అంటే, ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తుంటే ఖచ్చితంగా అవునని చెప్పక తప్పదేమో. దాదాపు పదేళ్లు అంటే 2004 నుంచి 2014 వరకు అధికారానికి దూరమైన చంద్రబాబు 2014లో అధికార పీఠం ఎక్కిన విషయం తెలిసిందే. రాష్ట్రం విడిపోయింది, ఎక్కువ అభివృద్ధి చేయడానికి మంచి అవకాశం, ఏ సీఎం జీవితంలో రాని విధంగా రాజధాని నిర్మాణం చేసే ఛాన్స్. ఆ 5 ఏళ్లు తనేంటో నిరూపిస్తే మరో 10 ఏళ్లు చంద్రబాబే సీఎంగా ఉండేవారు. కానీ అలా జరగలేదు. గ్రాఫిక్స్ లో అభివృద్ధి, కావాల్సిన వారికి కాంట్రాక్టులు, మన అనుకున్న వారికి పథకాలు, దీనికి తోడు ఏం చేసినా బాబు గారు మీరు తోపు అని చెప్పే భజన బ్యాచ్ వెరసి 2014 ఎన్నికల్లో దారుణ పరాజయం. జగన్ సీఎం అయిపోయారు. అయితే టీడీపీకి ఎక్కువగా డ్యామేజ్ జరిగింది మాత్రం భజన బ్యాచ్ వల్లే. పార్టీ పరిస్థితి బాగోలేదని కింది స్థాయి కేడర్ హెచ్చరికలు చేసినా వాటిని మాత్రం ఈ భజన బ్యాచ్ బాబు వరకు చేరనివ్వకుండా చేశారు. దానివల్ల గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందనేది బాబుకు తెలియలేదు. ఫలితంగా 23 సీట్లు వచ్చాయి. సరే, ప్రతిపక్షంలోకి వచ్చాం కదా అని బాబు ఏమన్నా మార్పులు చేర్పులు చేస్తున్నారా అంటే అదీ లేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత అత్యంత ప్రాధాన్యం కలిగిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ చూసుకునే బాధ్యత కూడా భజన బ్యాచ్కే ఇచ్చారు. ఇదే విషయంపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. తాజాగా చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించి ఎన్నికల కసరత్తు కోసం కళా వెంకట్రావు, యనమల, అచ్చెన్నాయుడు, లోకేష్, సబ్బం హరి, టీడీ జనార్దన్, సాయిబాబా, కుటుంబరావు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో కమిటీ ఏర్పాటు చేశారు. అలాగే 5 పార్లమెంటు నియోజకవర్గాలకు కలిపి ఒక్కో ఎమ్మెల్సీకి బాధ్యత అప్పగించాలని చూస్తున్నారు. పైన కమిటీలో ఉన్నవారు ఎవరో ఏంటో తెలిసిందే, ఇక వారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే విధంగా టీడీపీలో ఉన్న ఎమ్మెల్సీలు గురించి పెద్దగా మాట్లాడాల్సిన పనే లేదు. వారిని చూసే కదా జగన్ ఏకంగా మండలి రద్దుకే సిఫారసు చేశారు. దాదాపు వీరంతా భజన బృందమేనని, దీనివల్ల జగన్ కే మేలు జరుగుతుందని అంటున్నారు. దీంతో మళ్లీ 2019 ఎన్నికల్లో చేసిన తప్పునే బాబు రిపీట్ చేస్తున్నారని, ఈసారి ఏదో రకంగా గెలిచే స్థానాల్లో కూడా పార్టీ ఓటమి పాలవడం ఖాయమని తెలుగు తమ్ముళ్లు గగ్గోలు పెడుతున్నారు. పోనీ ఇప్పటికైనా బాబు గారులో ఏమైనా మార్పు వచ్చిందా అంటే అదీ లేదు. అచ్చం అవే తప్పులు మళ్లీ రిపీట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఫలితంగా ఓటమికి దగ్గరవుతూ టీడీపీ క్యాడర్ ను పూర్తిగా నాశనం చేసుకుంటున్నారు. ఇదే కోవలో కుమారుడు లోకేష్ ఉండడం గమనార్హం. తండ్రి తప్పు చేస్తే కనీసం కుమారుడిగా లోకేష్ సరిచేసే ప్రయత్నం కూడా చేయలేదు. ఇద్దరు కలిసి గొప్పగా ముందుకు వెళ్తున్నట్లు ఫీల్ అవడం తప్ప జరిగింది ఏమీ లేదు. అధికారంలో ఉన్న జగన్ అన్న అద్భుతమైన వ్యూహాలతో పరిపాలనను ముందుకు తీసుకెళ్తున్నారు. చిన్నవాడైనా చిత్త కొట్టేసేటట్టు శవాస్ అనిపిస్తున్నారు జగన్ గారు. కనీసం జగన్ అన్న పాలన చూసి కూడా చెల్లించకపోతే వేస్ట్ అంటున్నారు సీనియర్ విశ్లేషకులు. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మా ఈ ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.